हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो लो तेलंगाना स्पेशल बगारा अन्नम एला चेसुकोवालो चूद्दाम। मुंदुगा बाउल लो रेंडु ग्लासुल बियम वेसुकोनी रेंडु सार्लु क्लीन चेसुकोवाली। तर्वात नीळ्ळु वेसुकोनी 30 निमिषालु नानबेट्टुकोवाली। ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అలాగే 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక బిర్యానీ ఆకులు 2, 1 స్పూన్ షాజీరా, చెక్క, ఇలాచి, లవంగాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాక 2 పెద్ద ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇవి తొందరగా వేగడం కోసం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి। ఈ ఉల్లిపాయల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఈ విధంగా ఉల్లిపాయలు వేగిన తర్వాత 5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి। అలాగే గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి। వీటిని మీడియం హీట్ లో ఉంచుకొని 2-3 నిమిషాలు వేయించుకోవాలి। ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఇందులో ఒక పెద్ద టొమాటో నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఈ టొమాటోలు మెత్తగా అయ్యేంత వరకు 2 నిమిషాలు వేయించుకోవాలి। ఇలా టొమాటోలు మెత్తగా అయిన తర్వాత 2 గ్లాసుల బియ్యంకి 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలి। తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరిగించుకోవాలి। నీళ్ళు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి। ఒకసారి గరిటెతో కలుపుకొని హై ఫ్లేమ్ లో మరగనివ్వండి। ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి చిన్న మంట మీద 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి। 10 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, అన్నం లైట్ గా తడిగా ఉంది కాబట్టి మళ్ళీ మూత పెట్టేసి చిన్న మంట మీద 2-3 నిమిషాలు కుక్ చేసుకోవాలి। 2 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే మన బగారా అన్నం రెడీ। ఈ బగారా అన్నం సింపుల్ మసాలా ఫ్లేవర్ తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది। తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది। థాంక్స్ ఫర్ వాచింగ్। మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।